వేదిక మీద ఉన్న ఎల్ విజయలక్ష్మి గారికి మా బాలయ్య బాబుకి శుభాభివందనాలు. బాలయ్య బాబు అక్కడ కూర్చుంటే నాకు అక్కడి నుంచి వస్తాంటే నాకు ఇండి రామారావు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రామదేవుడు ఎందుకంటే ఆ జగదేక వీరుని కథ ఆవిడ మొట్టమొదటిసారి అన్నగారితో వేసింది. నేను అప్పుడు న్యూజిలాండ్లో ఉన్నానండి. న్యూజిలాండ్లో 25 రోజులు ఆడింది. 25 రోజులు నేను ఆ సినిమా చూశాను. ప్రతిరోజు కంబైండ్ స్టడీ అని మా అమ్మకి నాకు అబద్ధం చెప్పి న్యూజిలాండ్లో నేను కూర్చుని ఆ సినిమా చూడకుండా నా మనసు పోదు. మళ్ళీ వెళ్ళేవాడు. అసలు ఎంత అద్భుతమైనటువంటి నలుగురు ఏమి హాయిలే హలా అంట, అసలు అది ఒక అద్భుతం అండి. జగదేక మా అన్నగారితో మరి మీరు మిగతా సినిమాలు ఎన్ని బయట చేశారు మా తెలియదు కానీ మాకేంటంటే ఎన్టీ రామారావు సినిమాలు చూడటమే అలవాటు. మీరు మిమ్మల్ని పరమానందశ్వర కథలో చూసాము, కంచుకోటలో చూసాము, ఇక రాముడు దేవుడు అయితే చెప్పక్కర్లేదమ్మా. నాగార్జున సాగర్ దగ్గర దేశం మారింది అని ఎప్పుడు చెప్పాడు మహానుభావుడు దేశం మారిందని? ఆనాడు చెప్పాడు రామారావు గారు. అలా దేశం మారింది అని పాట ఇందాక కూడా చూస్తాడంటే బాబు అన్నట్టుగా మాకు కూడా అలా ఆ థియేటర్లో చూసినట్టు. రాముడు దేవుడికి నాకు ఉంది ఏంటంటే నేను అప్పుడు న్యూజిలాండ్లో ఉన్నప్పుడు రాముడు దేవుడు మొదటి రోజు చూడాలి అనే కోరికతో సైకిల్ తక్కువ ఉన్న గుడివాడు వెళ్ళిపోయాడు. ఎన్నో మైళ్ళు అది 12 మైళ్ళు 14 మైళ్ళు నాకు తెలీదు. అక్కడికి వెళ్ళి మార్నింగ్ షో చూసి మళ్ళీ వెంటనే క్యూలో నిలబడి మళ్ళీ వ్యాక్టీ కూడా చూసి 2 సార్లు వెంటనే అసలు ఏం సినిమా అండి బాబు రాముడు దేవుడు 100 సార్లు చూసినా ఇంకా బాగుంటుంది. ఆ సినిమాతో మా రామనాయుడు గారికి అనుబంధం ఉండటం మరీ గొప్ప. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అదే చెప్పేవాడు, మీ సినిమా నేను అలా చూశాను అని తెగ నవ్వేశారు నాన్నగారు ఆ రోజున. అలా అసలు ఆ భీముడు వేషం చూస్తా అంటే బాగుంది. రాముడిని కొడతా అంటే ఎప్పుడు వెళ్ళి రాజరావు గారి మీద పడిపోదామా అని చూస్తుంటే ఈయన ఎప్పుడు ఈ వేషంలోకి వచ్చాడు. ఇక చూడాలండి మమ్మల్ని కుర్చీల్లో ఎవడో కూర్చోడా, ఈ గంతులు అలా ఒక అద్భుతాలు. మహా ఆవిడ్ని ఓ మాట అనుకునేవాడమండి ఆ రోజుల్లో, ఆవిడకి అసలు శరీరంలో బొయ్యకులు ఉన్నాయా లేవా, ఆర్ దేర్ బోన్స్ ఇన్ హర్ బాడీ, వెళ్ళిపోతా ఉంటాడు. ఏంటి అర్థమైంది అలా చూస్తూ ఉండేవాళ్ళండి ఆ తెరంకే. ఏమిటి ఇవిడని అంటే నాట్యం, ఎల్ విజయలక్ష్మి గారి నాట్యం ఉంది అంటే అది ఒక పాటలో ఉన్నా కూడా చూడాల్సిందే అంటే అంత పిచ్చెక్కిపోయి వెళ్ళేవాళ్ళమండి. ఆవిడ ఏమంటారు దాన్ని రాజనర్తకి అంటే ఎలా ఉంటుందో ఆవిడనే ఉంటుందండి. ఆవిడ కళ్ళు అక్కడ చూడండి, ఇక్కడ కాదు అక్కడ చూస్తే పద్మాల్లా ఉంటాయి, అద్భుతమైన పద్మ రేకుల్లాగా ఉంటాయి ఆ కళ్ళు. అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆవిడ మహత్తరమైనటువంటి సినిమాలు చేసుకుంటూ సడన్గా 1959లోనో ఏమో 69లో వెళ్ళిపోయారు ఆవిడ సినిమాల నుంచి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆవిడ సినిమాల్లోంచి వెళ్ళి అదేదో సిపి సంపాదించారన్నారు. నేను సినిమాల్లో ఉంటేనే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సంపాదించుకున్నానమ్మా, అందులో ఎక్కువ సినిమాలు అన్నగారియే రాసుకున్నాను ఆయన మీద ఉన్న అభిమానంతో. డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అంటే హైయెస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా, అది నేను చేసుకున్నాను. అలా ఒక అద్భుతమైనటువంటి మహానటిని, మహానర్తకిని అన్నిటినీ మించి మంచితనం ఎక్కడంటే అక్కడే ఉందండి ఆవిడ. ఇంత ఎప్పుడైనా సరే గాసిపులు నడిచేటువంటి సినిమా ప్రపంచంలో ఎల్ విజయలక్ష్మి గారి పేరు ఎప్పుడున్నా విన్నాము మనం, వినలేదు. దట్ ఈస్ ఎల్ విజయలక్ష్మి గారు. మీకు సభాముఖంగా శిరస్సు నుంచి నమస్కరిస్తూ మా అన్నగారి ఆ శక పురుషుడు అంటే 100 ఏళ్ళు ఆయన, ఆ శత జయంతి పురస్కారం అన్నగారికి ఇస్తాము అంటే మా అన్నగారి మీద మీకు ఎంత అభిమానం ఉందో. అమెరికా నుంచి ఇక్కడికి 24 గంటలు ప్రయాణం చేసినటువంటి మాటలు కదమ్మా. మా అందరి మీద, మా అన్నగారి మీద గౌరవంతో, మా మీద అభిమానంతో మీరు వచ్చినందుకు అన్నగారి అభిమానులు అందరి తరపున మీకు నేను నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు అప్పుడు సినిమాలకున్న అనుబంధం చాలా చక్కగా.